ప్రార్థించడం ద్వారా మన కష్టాలన్నీ తీరుతాయి సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి హనుమంతునిపై ప్రత్యేక విశ్వాసం ఉంటుంది కానీ ఇతర వర్గాల ప్రజలు కూడా హనుమంతుణ్ణి సమాన గౌరవం మరియు విశ్వాసంతో పూజిస్తారు బాధలను విముక్తి కోసం హనుమంతుణ్ణి మనస్ఫూర్తిగా పూజించి ప్రార్థించిన వారికి అన్ని రకాల కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని నమ్ముతారు ఆ హనుమంతుణ్ణి పూజించడంతో పాటు హనుమాన్ చాలిసా కూడా చదువుతారు హనుమంతుణ్ణి భక్తితో పూజించాలని నమ్ముతారు అయితే మంగళవారం రోజున నాలుగు విషయాలు మర్చిపోకూడదు ఈ నాలుగు పనులు చేయడం వల్ల హనుమంతుడికి కోపం వస్తుందని నమ్మకం హనుమంతుని కోపం మన జీవితాన్ని దుఃఖసాగరంలో ముంచెత్తుతుంది రుణాలు తీసుకోవద్దు ఆర్థిక శ్రేయస్సు కోసం మంగళవారాల్లో ఎలాంటి రుణ లావాదేవీలను నివారించడం అవసరం ఈరోజు ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి మంగళవారం బాధ నుండి ఉపశమనం మీరు ఏదైనా పని చేయబోతున్నట్లయితే ముందుగా హనుమంతుని నామాన్ని స్మరించుకొని ఆ తర్వాత పని ప్రారంభించండి అయితే అవసరమైతే తప్ప ఉత్తరం మరియు పడమర ప్రయాణం మానుకోండి ఖచ్చితంగా అవసరమైతే బెల్లం తిని ఈ దిశలో ప్రయాణం ప్రారంభించ ఎరుపు రంగు హనుమంతునికి చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి కాబట్టి శనిగ్రహం యొక్క పవిత్రమైన మంగళవారం రోజున నల్లని బట్టలు ధరించడం వల్ల హనుమంతుని అనుగ్రహం లభించదు మంగళవారాల్లో నల్లని వస్త్రాలు ధరించరాదు మంగళవారం నాడు హనుమంతుణ్ణి పూజించిన తర్వాత కుటుంబ సభ్యులెవరూ గుడ్లు మాంసం చేపలు తినకూడదు అలాగే మద్యం సేవించకూడదు ఈ రోజున నిరాడంబరమైన జీవితాన్ని గడపాలి మంగళవారాల్లో ఉప్పు వాడకూడదు తెల్లవారుజామున పూజా కార్యక్రమాల్లో ఈ మంత్రాన్ని పఠిస్తే దుష్ట శక్తుల నుండి విముక్తి పొందుతారు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ ని అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కన ఉన్న బెల్ పై ఆల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో